శుభం వియాదు శ్రీ గురుభ్యో నమః. ఆశ్లేష నక్షత్రానికి వికారినామ సంవత్సరం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, నక్షత్రాధిపతి చూస్తే బుధుడు, రహస్యాధిపతి చూస్తే చంద్రుడు, ఇవి రెండూ కాకుండా పంచమంలో చూస్తే మనకు గురువు ఉన్నాడు, షష్ఠస్థానం శనిగేదుడు ఉన్నారు, వ్యయంలో మనకు రాహువు ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే చంద్రుడు ప్లస్ బుధుడు కాంబినేషన్ ఇక ఆశ్లేష నక్షత్రంలో ఆల్రెడీ రాశిలో కనబడుతుంది. తర్వాత గురు బలం అనేది కనబడుతుంది, గురు దృష్టి పడుతుంది ఏప్రిల్ 24 తర్వాత మళ్ళా. సో గురు దృష్టి ఎప్పుడైతే పడిందో ఆటోమేటిక్గా వాళ్ళ మేధస్సు, ఆలోచన శక్తి, మనస్సు రంజింపు చేయడం అన్ని రకాల ఆశ్లేష నక్షత్రాలకి ఒక సక్సెస్, కొత్త థాట్స్, కొత్త ప్లాన్స్ మొదలవుతాయి. ఎగ్జిస్టింగ్ వ్యాపారం కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా చేయాలా, ఎగ్జిస్టింగ్ చదువు కాకుండా ఇంకా కొత్త చదువు ఏం చదువుకోవాలా, ఇప్పుడు జరుగుతుంది ఇలా జరగని కొత్త వెంచర్ మొదలు పెడదామా, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మసీ లైన్లో వాళ్ళు కానీ, తర్వాత హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళు కానీ, రైతులు, రైతాంగం వాళ్ళు విత్తనాలు వేయడంలో కానీ, ఇలాంటి వాటి అన్ని రకాల పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఇలాంటి అన్ని వాళ్ళకు కూడా కొత్త ఏమైనా చేస్తే బాగున్నాను దానికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. నడుస్తుంది కానీ కొత్త యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ అంటారు. ఇలాంటి వాటిని కూడా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడున్న రాష్ట్రం పనికి రాలేదు, ఎక్స్ట్రాగా దేశాన్ని చేయాలనుకున్నారు అనుకోండి, డెఫినెట్గా కొంత ఐడెంటిటీ అనేది జరుగుతుందన్నమాట. ఇలాగా ఆశ్లేష నక్షత్రానికి ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం అంతా ఒక పాజిటివ్గానే కనబడుతుంది. అయితే ఆదాయ వ్యయంకి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా నార్మల్గా ఉంటాయి. ఎక్కువగా పాతగా కిందట సంవత్సరం సంపాదించి ఖర్చు పెట్టుకుంటారు, ఏదైనా కానివ్వండి ఈ సంవత్సరం సంపాదన అనేది న్యూట్రల్గా ఉంటుంది, పెద్ద చెప్పుకోదగ సంపాదన ఉండదు. కానీ ప్రయత్నాలు అన్నీ కూడా కొత్త వెంచర్లో పెట్టేదానికి అవుతుంది కాబట్టి సక్సెస్ మాత్రం డెఫినెట్గా ఈ సంవత్సరం ఎండింగ్ నుండి ఇంకా బాగుందని చెప్పగలుగుతాం. వీళ్ళు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్య ఆరాధన చేసుకోవడం, నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకున్నట్టే డెఫినెట్గా కొన్ని ఆటంకాల నుండి బయటపడడానికి అవకాశం బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.